నమస్తే అందరికీ, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్రియేషన్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 750 గ్రాములు చికెన్ని శుభ్రంగా కడిగి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం అండ్ 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 100 గ్రామ్స్ కాజు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 4 రెమ్మల కరివేపాకు, 1 నిమ్మకాయ. ఈ నిమ్మరసం పిండుకోవడం వలన చికెన్ పకోడీకి మంచి టేస్ట్ వస్తుంది. కార్న్ఫ్లోర్ పౌడర్ 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. 1 స్పూన్ బియ్యం పిండి, 1 గుడ్డు. ఇలా అన్నీ వేసిన తర్వాత మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుని మూత పెట్టి 2 గంటలు నాననివ్వాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కల్ని నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మిగిలిన జీడిపప్పు కూడా నూనెలో వేసి వేయించుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కాజు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే వేడి చికెన్ పకోడీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.